ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10 o'clock అవుతుందండి. నేను ఇందాకనే నేను టెంపుల్ కి వెళ్ళేసి వచ్చిన హనుమాన్ టెంపుల్ కి. ఈరోజు సాటర్డే కదా అండి, జల్దీ జల్దీ ఇంట్లో పని కంప్లీట్ చేసుకుని టెంపుల్ కి వెళ్ళేసి వచ్చిన. అందుకే నేను మా హనీ మిజుల్ తోటి ఇప్పుడు ఏం మాట్లాడనండి, ఎందుకంటే నాకు కొంచెం ఇంకా పని కంప్లీట్ కాలే, పని ఉంది. అయితే ఇప్పుడే నేను టెంపుల్ కి వెళ్ళేసి వచ్చి టీ పెట్టుకుని స్టవ్ మీద టీ పెట్టుకున్నాను. టీ తాగినాక నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తానండి. ఈ పిల్ల ఎడిపోయిందో ఏమో, ఆ కూలర్ మీద కెమెరా పెట్టినా ఉంటుందా, కింద పడుతుంది. టైం చాలా అవుతుంది. పెసరంపు టమాటా మెంతి కూర వండేస్తా. సీనా సీనా సీనా, పెసరప్పు మెంతి కూర టమాటా అండి. అల్లా టమాటా కోస్తున్నా. ఎందుకు టమాటా కోస్తున్నా? పండు వాడినాయి కానీ ఏమంటారు, ఎక్కువ వేస్తే తీయగైతుంది. పచ్చిపులుసు పెసరపప్పు మంచిగా అవుతుంది నాన్న. ఈ టమాటా కోసేస్తా, పప్పు నానబెట్టేస్తా. ఈరోజు బయటకు ఎటు వెళ్దాము వెళ్ళొద్దు అని నాకు కూడా అర్థమవుతలేదు అండి. ఎందుకంటే వెళ్ళొద్దు అంటే వెళ్తా, వెళ్తా అంటే వెళ్ళొద్దు, అట్లా అవుతుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే వంట వంట కంప్లీట్ చేస్తా. రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసి పెసరపప్పు మెంతి కూర అందాం అనుకుంటున్నా. దానికి కాంబినేషన్ వచ్చేసి పచ్చిపులుసు, టమాటా కూడా ఒకటి ఒకటి తీసేస్తాం. ఎక్కువ వేస్తే తీయగైతుంది. నిన్న వెళ్దామనుకున్నా స్కూల్కి వెళ్ళినా. స్కూల్కి వెళ్తే అక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా, అంటే పెద్దవాళ్ళకి సరాసరిగా ఎంత మంచి ముగ్గులు వేసిరంటే అసలు నాకు కూడా వేయడం రాదు ఆ ముగ్గులు, అంత బాగా వేసారు. ఇప్పుడు చూడు, రేపటి కోసం నేను పెన్ను బుక్ పట్టుకొని కూర్చోవాలా. ఒక్కడికి 100 సార్లు దిద్దుకుంటూ దిద్దుకుంటే అప్పుడు నాకు వస్తుంది. ఎందుకంటే వేయడం అలవాటు తప్పింది కదా, అది నాకు ప్రాబ్లం అవుతుంది. కెమెరా ఎందుకు అట్లా పెట్టినావు కూలర్ మీద? ఇప్పటిదాకా నేను బయటకి వెళ్ళిన, ఇగో ఇక్కడ కూర్చున్నా. టైం చూసినావు ఎంత అవుతుందో? 10 అయిపోయింది, 11 అవుతుంది కావచ్చు. ఇప్పుడు వంట చేయాలా, కొంచెం చేయి కింద హెల్ప్ చేస్తాను. ఇంత కూడా లేదు డాలి నీకైతే, అవి వస్తా ఉన్నాయి. అవిడికి ఇంకా బియ్యం పెట్టాలా? ఏ ఏంది, ఎందుకు కొడుతున్నావు? ఆకలి అవుతున్నాయి అవిడికి, ఈ పాడి తింటుండే. ఏడికాను డాలక్క, ఏడికాను మమ్మీకి హెల్ప్ చేయవా అని ఎవరంటారు? మిజ్జులు అంటుండు అంట అని సైలెంట్ ఉంటది. ఏమైంది? అని ఏమేం ఆకలి అవుతుందా? పెట్టేసిన బియ్యం పెట్టేసిన బియ్యం పెట్టేసిన. గుడ్ మార్నింగ్ చెప్పినావా? నేను ఎలా మార్నింగ్ గుడికి వెళ్ళా, అందరికీ మీ దగ్గర రాలే, మళ్ళీ మీ అందరిని ముట్టుకోవాలని. ఏమైంది ఏమైంది? గుడ్ మార్నింగ్ చెప్పినా? సారీ. గుడ్ మార్నింగ్ చెప్పిన, చెకండి 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 చెకండి. మెంతం కూర, పెసరపప్పు, టమాటా అండి. దానికి కాంబినేషన్ పచ్చిపులుసు. రైస్ కుక్కర్లో ఇంకా బియ్యం కడిగి పెట్టలే అండి. రైస్ ఇంకా ఉంది, వేరే దాంట్లో కడిగి పెట్టేస్తే అయిపోతుంది. ఈరోజు లేట్ అయిందండి వంట. డాల్ టీ తాగుతా నాన్న, పాలు తాగుతా? ఇందులో వచ్చేసి జీలకర్ర రవ్వలు వేయలే అండి, గరం మసాలా వేసిన. పట్టా, సాజీర, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు అండి.
దాని తర్వాత ఆనియన్ వేసిన దాని తర్వాత పచ్చిమిర్చి పసుపు వేసిన అండి మినపప్పుల గాని పెసరప్పుల గాని నిన్న జిల్కరావాల వేయనండి గరం మసాలా ఇస్తా पपेद पेसा टमाटे इपड़े दींट उप कम अभी वैसे टमाटे अभी वैसा वाटर वैसा रे विजल पटेमको पेसरपु रेडी आ పెసరపు టమాటా రెడీ అండి అయిపోయింది పచ్చి పులుసు పోబెడుతున్నండి फाइनल का पच्ची पुलिस रेडी अंडी कलर्स इंट कोई चूसी इंका वेरैटी वेरे उदाने टाइम ईवनिंग 5 o'clock इंट्लो कुछ कलर्स उन्नी कलर्स हेतना गांधी स्टाचू दाका मैं पाप मुं मु उरकी उमंटे नीन अक्दाक वीडियो माला कंटिन्यू चेस्तानु एट कल अवी याबे की नीरवन गेगुल जापन मुरंगड नवधाया जीडीपन इवन कल याबे रूपये याबे रूपये की एट्ला ग्लासा एद कोन्न 10 रूपये ना इपड़े చిల్కల్గూడలోనే అమ్మవారి టెంపుల్ కెళ్ళేసి దండం పెట్టుకొని బయటకు వచ్చినాం బయటకు వచ్చి బొబ్బమ్మ మీద వెట్టో చూడండి నవధాన్యాలు పండ్లు అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్తున్నామండి ఇంటికి వెళ్తున్నామండి గూడలోనే అమ్మవారి టెంపుల్ కెళ్ళేసి వచ్చినామండి చాలా రోజులు నేను చెప్తున్నా చాలా రోజులు అక్కడ టెంపుల్ ముందు నుంచి వెళ్తా వస్తా ఈ రోజు అనుకున్నా అండి ఎల్లేసి దండం పెట్టుకొని వస్తాం అట్లనే కొంచెం ఇంట్లో కలర్స్ తెస్తామని ఉద్దేశంతో వెళ్ళా అండి కలర్స్ అయితే ఏం తీసుకోలే ఇంట్లో ఉన్నే సరిపోతాయి అండి నేను అంత పెద్ద ముగ్గేం వేస్తలేను చిన్నగానే వేస్తున్నా ఎందుకంటే నేను నేర్చుకోలేనండి నాకు ముగ్గులు వేయడం వస్తది ఏందంటే నేను బుక్ పెన్ను పెట్టి నేను అన్ని వేసుకొని గుర్తు పెట్టుకొని వేస్తాను అండి ఎందుకంటే నేను చుక్కలు మర్చిపోతాండి కన్ఫ్యూజ్ లా నేను చుక్కలు మర్చిపోతా నాకు వచ్చిన చిన్న ముక్కు మాత్రమే వేస్తాను నేను డిసైడ్ అయినా అందుకే నేను కలర్స్ ఏం కొనుకోలే అయితే బొబ్బమ్మల మీద అవి పండ్లు పెడతారు కదండి అవి తీసుకొస్తామని ఎల్లండి నవధాన్యాలు అవన్నీ పెడతారు కదా నేరవన్లో అవన్నీ అవి తీసుకొస్తామని ఎల్ల అవి తీసుకొని వచ్చిన అట్లనే అమ్మవారి టెంపుల్ కి వెళ్లి ఫస్ట్ దండం పెట్టుకొని వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొని వచ్చినండి కలర్స్ మాత్రం తీసుకోలే నాకు వచ్చినది ఏ ముగ్గేదో నాకు వస్తు అదే నేను వేస్తాండి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా నేను జమ చేసి చెప్పిన ముచ్చట్లన్నీ ఇవ్వేనండి మళ్ళా రేపు మరిన్ని కొత్త ముచ్చట్లతో మీ ఈ టైం వరకు మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు మీకు గాని ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనండి బై